Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ సీనియర్ నేత సైలెన్స్తో టెన్షన్ పెట్టేస్తున్నాడే. తెలుగుదేశం పార్టీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఏదీ కలిసి రావడం లేదు. అసలు 23 సీట్లు రావడంతోనే టీడీపీ కంప్లీట్గా డల్ అయిపోయింది. పార్టీలో సీనియర్ నేతలు ఉన్నా కూడా ఎవరూ ఇప్పుడు నోరు విప్పడం లేదు. సకాలంలో పార్టీకి అండగా నిలబడడం లేదు అన్న బాధ హైకమాండ్లో ఉంది. ఒకనాడు టీడీపీలో ఎన్నో గొంతులు వినిపించేవి. ఎంతోమంది మీడియా ముందుకు వచ్చి కనిపించేవారు. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇదిలా ఉండగా టీడీపీలో రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లోని 52 సీట్లకు గాను గెలిచింది కేవలం ముచ్చటగా 3 మాత్రమే. అందులో కర్నూలు, కడప, వైసీపీ ఫుల్ స్వీప్ చేసింది. ఇక చిత్తూరులో చంద్రబాబు గెలిస్తే అనంతపురంలో బాలకృష్ణతో పాటు సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత నుంచి ఫుల్ సైలెంట్గా ఉంటున్నారు. ఆయనకు చంద్రబాబు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అది క్యాబినెట్ ర్యాంక్దే. కానీ ఆయన ఆ పదవి తీసుకున్నా కూడా సైలెంట్గా ఉండడమే ఆశ్చర్యంగా ఉంది. దీనికి ఒక కారణం చెబుతున్నారు. ఇప్పుడు సీమ జిల్లాల్లో టీడీపీ బాగా దెబ్బతిని ఉంది. మరోవైపు వైసీపీ హవా గట్టిగా ఉంది. అందుకే కేశవ్ కామ్గా ఉండడమే బెటర్ అనుకున్నారని అంటున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కేశవ్కి గతంలో మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అన్న ప్రచారం ఉంది. దాంతో కేశవ్ చాలా బాధపడుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. నిజానికి కేశవ్ రాజకీయం చిత్రంగా ఉంది. ఆయన 2009 ఎన్నికల్లో గెలిచారు. కానీ టీడీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే టీడీపీ గెలిచింది. దాంతో మంత్రి కాలేకపోయారు. ఇప్పుడు చూస్తే ఆయన గెలిచారు. కానీ పార్టీ మళ్ళీ విపక్షం బెంచ్కి పరిమితమైంది. ఈ పరిణామాలతో కేశవ్ తనకు మంత్రి యోగం లేదన్న వైరాగ్యంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఆయన వైసీపీలోకి చేరతారని ప్రచారం కూడా ఉంది. దీంతో బలమైన నేత, మంచి మాటకారైన కేశవ్ కనుక షాకిస్తే సీమలో చిత్తేనని టీడీపీలో టెన్షన్ మొదలైందట. చూడాలి మరి కేశవ్ ఎంతవరకు తన సైలెన్స్ని కంటిన్యూ చేస్తారు.